జగన్ సీఎం కాదు. అవును. మంత్రివర్గంలో లేడు. అట్లాంటి వాడు డబ్బులు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకున్న అన్నప్పుడు ఈయన స్వయంగా సీఎంగా ఉన్నాడు. ఈయన తినడానికి ఆప్షన్ ఎక్కువ ఉంటుందిగా. అక్కడ అతను తప్పు చేశాడు, మమ్మల్ని వేధించాడు, బెదిరించాడు అని ఒక్కడు కంప్లైంట్ పెట్టలే. ఇక్కడ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కంప్లైంట్ కనబడుతుందిగా, తేడా ఉంది కదా, అది చూపించడమే అతని ఉద్దేశం. కానీ ఇక్కడ రాజకీయ ఎదుగుదలకి, చంద్రబాబు గారు రాజకీయ ఎదుగుదలకి, లేదంటే పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడుతున్నారు, దానికి ఇది బ్రేక్ వేస్తుందా లేదు, ఒక ప్రతీకార రాజకీయంగానే ప్రజలు చూస్తారా? ప్రతీకార రాజకీయంగా ప్రజలు చూస్తే ఈయన మళ్ళీ గెలుస్తారు. లేదు, అవినీతి కోణంలో నుంచి చూడడం ప్రారంభిస్తే గెలవడం కష్టమవుతుంది. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. అవినీతి కేసుల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి 2014 గెలవలేదా, అవినీతి ఆరోపణల కారణంగా అట్లయితే చంద్రబాబు ఓడిపోవాలి. లేదు, అదే దాన్ని పట్టించుకోలేదు జనం అనుకుంటే, కేవలం మేము ముగ్గురం పొత్తు కాబట్టినే గెలిచాం తప్పించి అది పట్టించుకోలేదు అంటే చంద్రబాబు కూడా గెలుస్తాడని అర్థం. ఇది వాళ్లే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు అట్ట చెప్పారు, ఇప్పుడు అట్ట చెప్తారని. రెండవది సింపతీ పాలిటిక్స్. ఆయన అరెస్ట్ చేసినందుకు మనిషికి హత్యా ప్రయత్నం జరిగింది, చావబోతుకుల దాకా వెళ్ళొచ్చారు, కొంతమంది చచ్చిపోయారు అప్పుడు, గుర్తుంది కదా. బట్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటుకి కోట్లు కేసు జరిగింది, తెలంగాణలో ఓడిపోయారు, ఆ తర్వాత ఆంధ్రలో ఓడిపోయారు, రెండిట్లో. మరి జనం దాన్ని యాక్సెప్ట్ చేసినట్ట, వ్యతిరేకించినట్ట, ఆ రెండిట్లో కూడా ఎదురుదాడి చేశారు, దుర్మార్గం చేస్తున్నారు. ఆ కోణంలో చూస్తే ఇక్కడ కేసు నడవాలి. ఏది ఫ్యాక్ట్ అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.